आदाब नाजरीन, के डिजिटल में आपका खैर मकदम है। चलिए आज की खबरों पर एक नज़र डालते हैं। गवर्नमेंट वेब फॉर कामारेड्डी रुकन असम्बली जनाब गंपा गौड़धन ने अपने बयान में बताया कि किसानों को इंश्योरेंस देने के लिए हुकूमत 500 करोड़ रुपये मंजूर की है। माह जून की 2 तारीख से किसानों को इंश्योरेंस फ्राहम किया जाएगा और बताया कि इस मौके का फ़ायदा किसान लोग उठाएँ। बिकनूर मंडल में किसानों को रेतु बंधु स्कीम और नए पट्टे पासबुक्स जनाब रुकन असम्बली गंपा गौड़धन ने तकसीम किए और साथ ही में माचारेड्डी मंडल के चुक्कापुर एलबगुंडा कामारेड्डी मंडल उगरवाई मोहदे में भी किसानों में चक्स तकसीम किए। इस मौके पर रखे गए जलसे से खिताब करते हुए रुकन असम्बली गंपा गौड़धन ने बताया कि किसान की अगर हादसाती मौत वाक़ होने पर 5 लाख रुपये इंश्योरेंस दिया जाएगा। बताया किसानों की खुशहाली और तरक्की के लिए ही तेलंगाना हुकूमत रेतु बंधु स्कीम अमल में लाई है। वज़ीर आला KCR के ज़ेर ख़िदमत में तेलंगाना हुकूमत तरक्की की राह पर बहुत तेज़ी से बढ़ रही है और तेलंगाना में अमल में लाई गई स्कीमों को देखकर दीगर रियासत में भी ऐसी स्कीमें अमल में लाने की कोशिशें कर रही है। इस जलसे में शिरकत के लिए आ रहे हैं जनाब रुकन असम्बली गंपा गौड़धन का मौजूद के लोगों ने बड़े धूमधाम से वालेहाना इस्तकबाल किया। इस मौके पर RDO श्रीनिवास, TRS कायदी निटू वेणुगोपाल राव, MPDO चन्ना रेड्डी, पिपरी अंजनेलू बलवंत राव लिंगम और दीगर शरीक थे। అదే విధంగా ఆమెకు తోడు వాళ్ళ అత్తన లేకపోతే తల్ల వాళ్ళిద్దరిని తీసుకెళ్లి హాస్పిటల్లో చెకప్ అయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర ఉచితంగా దించే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తుందని సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రకంగా పేదల మీద భారం పడద్దు, వాళ్ళు దుబారా ఖర్చుల కింద వాళ్ళ సంపాదన పోవద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆ రోజు ఉద్యమ సమయంలో KCR ఏదైతే మాట చెప్పారో ఆ రకంగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వస్తా ఉన్నాం. రైతుల విషయంలో మీ అందరికి తెలుసు, ఆ రోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఒకే ఒకసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసింది. ఆ తర్వాత దేవీలాల్ ఎప్పుడూ మన ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల దేశంలో ఉంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం తన సొంతగా 1 లక్ష రూపాయల రుణమాఫీ ఒక్క తెలంగాణ గవర్నమెంట్ KCR తప్ప ఇంకొకరు చేయలేరు. కొన్ని బ్యాంకులు సరే అని రైతును ఆదుకోవాలని ఇలా ఇళ్లల్లో కరెంట్ ఇస్తా ఉన్నాం, 24 గంటలు బాయిల కాడికి ఇస్తా ఉన్నాం. మనం ఈ ఎండాకాలంలో ఏం చేసినాం గుర్తు కదా, మన చిన్నపిల్లలు ఫ్యాన్ తిరగక ఘోషఘోష పడ్డారు ఎండాకాలంలో. ఒక్క గంట ఎవరైనా చనిపోతే దండం పెడతారా బాబు, ఒక అర్ధ గంట తారాలు చేస్తాం నీళ్ళు ఇవ్వమని సబ్ స్టేషన్ అని బాతిలాడిన రోజులు మనం చూసాం. ఆ పరిస్థితులు అన్నీ తీసేసి ఇలా ఈ రకంగా కరెంటు కార్యక్రమాన్ని తెచ్చుకున్నాం. ఇదే రకంగా నీళ్లు కావాలి మనకు. ఇన్నేళ్ల నుంచి మనము బోర్లు వేసి అప్పుల పాలైతా ఉన్నాం, ఇంకా ఇప్పటికీ భస్కర్ దుబే పోతా ఉన్నాం మన పిల్లలు. ఆ పరిస్థితి పోవాలని ఉద్యమ సమయంలో ఏ మాట అయితే ఇచ్చిండో మన ముఖ్యమంత్రి, ఈరోజు ప్రభుత్వం వచ్చిన ఈ 3.5 పోయే నీళ్లు కాబట్టి ఆ 2 TMCల నీళ్లను ఇలా మన తెలంగాణ పాత 5 జిల్లాలు ఇటు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ పాత 5 జిల్లాలకు ఆ 2 TMC నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు మన ప్రభుత్వం వస్తేనే 6 నెలలకు ప్రారంభించినాం. అది 24 గంటలు రోజుకు 24 గంటలు ఉంటే 8 గంటలు 3 షిఫ్ట్లతోని ఇంజనీర్లు కూలీలు పని చేసుకుంటా ఇలా దగ్గరికి వచ్చింది పని. ఒక సిర్సిల్లా పక్కకు మిడ్మానర్ అనే పెద్ద డ్యామ్ కట్టినాం, ఒక 3 నెలల ఆ నీళ్లు ఈ డ్యామ్లకు వస్తూ ఉన్నాయి. ఆ మిడ్మానేర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా మన పోచంపాడు ప్రాజెక్టులు వేస్తా ఉన్నాం.
పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి అదే విధంగా మంచి వచ్చే 2 నెలల్లో నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ తర్వాత రైతుకు కావాల్సింది కరెంట్ ఇచ్చినాం, అదే విధంగా కొద్ది రోజుల్లో నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత కావాల్సింది పెట్టుబడి, రైతుకు పెట్టుబడి. ఎందుకంటేనేమో ఈడ సాహుకారులు ఉండి సాహుకారుల దగ్గర పోయి వానకాలం వచ్చింది, రోహిణి కార్త వచ్చింది, మిరుగం వచ్చిందంటే సాహుకారుల దగ్గర పోయి అప్పు తెచ్చుకునేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, అందరు సాహుకారులు పోయి కామారెడ్డిలో పడ్డారు. మనకు ఎవ్వరు టైంకి ఆదుకునే వాళ్ళు లేరు. అందుకోసం ఇక బ్యాంకు దగ్గర పోతే మీకు తెలియదు ఏముంది, మనం రైతు పోయిందంటే మేనేజర్ ముఖం అడివెడతాడు, ఇక ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఇటు చూడనే చూడడు. అందుకోసమని ప్రభుత్వమే ఎకరాని ప్రభుత్వమే 500 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టి 500,000 రూపాయలు రైతు చనిపోయిన కుటుంబానికి ఈ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ 2 జూన్ 2 మన తెలంగాణ పుట్టినరోజు. ఆ రోజు నుంచి ఏ రైతు చనిపోయినా 500,000 కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇన్ని రకాలుగా ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఒక పక్కన అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఒక పక్కన సంక్షేమం చేస్తూ ఉన్నాం, రైతులను ఆదుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ పెట్టుబడి చెక్కుల వల్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మంచి పంటలు తీసి భారతదేశంలోని మంచి రైతులని పేరు ప్రఖ్యాతలు తీసుకొని మన రాష్ట్రానికి పేరు తేవలసిందిగా, మన ఉగ్రవాయకు పేరు తేవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మీ ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి మరొకసారి ఉగ్రవాయ గ్రామ పెద్దలకు సోదరి మనులకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. नए पट्टे और पासबुक्स देने की मांग करते हुए इल्लारेड्डी मंडल के वेंकटापुरम मौजे के अवाम ने गुस्से का इजहार किया और इसके तहत महकुमे तहसीलदार के रूबरू बैठकर एहतजाज करते हुए जल्द अज जल्द पट्टा और पासबुक्स देने की मांग की. इल्लारेड्डी मंडल के वेंकटपुरम मौजे के किसानों को पट्टा पासबुक देने का मुतालबा करते हुए तहसीलदार दफ्तर के रूबरू एहतजाज किया. रेवेन्यू रिकॉर्ड्स की तनखी मुकम्मल तौर पर होने के बावजूद भी अब तक नए पासबुक्स अहदेदार नहीं दिए हैं, किसानों ने बताया, और फौरी अहदेदार पट्टा पासबुक्स देने के लिए कहा. इस मसले पर तहसीलदार अंजय ने बात करते हुए बताया कि वेंकटपुर मौजम में 168 एकड़ देवा दया महकमे की ज़मीन है. बताया इस ज़मीन पर SC ST BC और तमाम तबके के लोगों का कब्ज़ा है, कहा, और इस ज़मीन पर किसी को भी पट्टा नहीं देने का साल 2000 में अदालत ने हुक्मनामा जारी किया था. बताया अगर कुछ भी मसाइल हो तो किसान अदालत से रुजू होने का मशवरा दिया. వెంకటాపుర భూప్రక్షణలో కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలు సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా వెంకటాపుర అగ్రవాల్ గ్రామం లోపల దేవాదాయ భూములు 168 ఎకరాల 18 గుంటల భూమి కలదు. అట్టి భూముల లోపల SC ST BC అన్ని కులాల వారు అక్కడ పట్టాలు కలిగి ఇంతకుముందే పట్టాలు జారీ చేయబడి ఆస్తు కబ్జా కలిగి ఉన్నారు. అట్టి భూమును 2007 లోపల కోర్టు జడ్జిమెంటు ఇచ్చేసి ఈ భూమిలో ఎవరికి పట్టాలు జారీ చేయొద్దు అని చెప్పి ఆర్డరు ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారము భూప్రక్షాళన కార్యక్రమం లోపల వీళ్ళందరినీ పార్ట్ బీలో ఉన్న రైతుల 168 ఎకరాల భూమిని పార్ట్ బీలో పెట్టడం జరిగింది. కాబట్టి మా భూమికి మాకు పాస్బుక్లు రావడం లేదు, చెక్కులు రావడం లేదనే ఉద్దేశంతో రైతులు వచ్చి ఇక్కడ సార్ మాకు ఏంటి పరిష్కారం అని చెప్పి అడగడం జరిగింది. అడిగితే మీరు ఇప్పటికే 2007 ఆర్డర్ వచ్చింది, ఇక్కడ ఎవరు కోర్టుకు వెళ్ళలేరు, కాబట్టి మీరు అందరూ కోర్టుకు వెళ్ళి పరిష్కారం చేసుకొని వస్తే మేము మీకు కూడా పట్టాలు జారీ చేస్తాం, చెక్కులు కూడా జారీ చేయబడతాయని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకు కోర్టు ఆర్డర్ కాపీ ఇవ్వడం జరిగింది. ఇస్తే వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తెలంగాణ జన సమితి కే రియాసతి ఖాయత్ జనాబ్ డి శ్రీనివాస్ నే బతాయా కే ఆనే వాలే ఇంతఖాబాత్ మే తెలంగాణ జన సమితి పార్టీ కో ఇఖ్తిదార్ మే లానే కే లియే కహా ఔర్ బతాయా కే తెలంగాణ జన సమితి పార్టీ ప్రొఫెసర్ కోదండారాం కే జైర్ ఖయాదత్ మే బనాయి గయి హై.
कामारेड्डी जिले के आरएनबी गेस्ट हाउस में रखे गए प्रेस कॉन्फ्रेंस में तेलंगाना जनसमिति पार्टी के रियासती रुकन श्रीनिवास ने बात करते हुए बताया कि तेलंगाना हुकूमत हर घर को एक नौकरी देने की बात की थी पर नहीं दी और रियासत की आवाम के मसाइल को हल करने में भी नाकाम हुई है कहा। और तेलंगाना के लिए जद्दोजहद करने वाले प्रोफेसर कुंदनाराम तेलंगाना जनसमिति पार्टी बनाए हैं और इस पार्टी को इख्तदार में लाने के लिए हर एक को मिलकर काम करना होगा कहा। और तेलंगाना में हो रहे नुकसान को देखकर प्रोफेसर कुंदनाराम ने तेलंगाना जनसमिति पार्टी कायम की है बताया। इस मौके पर तेलंगाना जनसमिति पार्टी के कारकुनान में निज्जना रमेश, लक्ष्मण, रंजीत और दिगर कारकुनान शरीक थे। అదే విధంగా సప్లా నిధులు అన్నారు, తర్వాత డబుల్ బెడ్రూమ్ అన్నారు, తర్వాత గ్రామజ్యోతి, ఇవన్నీ కార్యక్రమాలు ఎక్కడ కూడా సఫలమైనట్లేవు, అన్నీ విఫలమైనట్టే ఉన్నాయి. ఇది ప్రజలకు కండ కట్టినట్టుంది. మనం తెలంగాణ కోరుకుంది మన జీవితాలు బాగుపడుతున్నందుకు, మన బతుకులు బాగుపడుతున్నందుకు, మన ఒక మన ఇంటింటికి ఒక ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆలోచనతో నిధులు నియమాలు డైరెక్ట్గా ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు ఒక మందు కానీ పైసలు కానీ తరలించేటట్టు లేకుండా ప్రజలకు ఉండాలి, మీడియా సహకారం ఉండాలి, పత్రికా విలేకరుల సహకారం ఉండాలి. మేము ప్రజలకు దృష్టికి వెళ్ళిపోతాం, మేము నిజాలని మాట్లాడుతున్నాం కానీ అబద్ధాలు మాట్లాడుతున్నాం. చర్చగ్రామం అని చెప్పేసి కూడా మేము సవాల్ విసిరినాం. జనసమితి నేతలం చర్చగ్రామం అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ ద్వారా సవాల్ విసిరినాం. మీరు చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి? మేము సలహాలు సూచనలు మీరు ఇవ్వమన్నారు, ఆ సలహాల సూచనలు మేము ఇచ్చినాం. మీరు ఎంతవరకు ఇంకా ఎన్నాళ్ళు కాదు, దాదాపు ఒక 6 నెలలు అయితే మీ యొక్క ప్రభుత్వానికి పతనానికి నాంది వరకే రోజులు కూడా ముందున్నాయి. సామాజిక తెలంగాణ రావడం ఖాయం, కోదండరామ్ సారు సీఎం కావడం ఖాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ TUWJIJU కామారెడ్డి యూనియన్ కే జిలా సదర్ ఎస్ఏ లతీఫ్ నే సహాఫియోం కో మస్లో కో జల్ద్ అజ్ జల్ద్ హల్ కర్నే కి హుకూమత్ సే మాంగ్ కి ఔర్ బతాయా కే ఇంతిఖాబాత్ సే పహలే హీ మెనిఫెస్టో మే హీ సహాఫియోం కే స్కీమాత్ కో అమల్ మే లానా చాహియే اور صحافیوں کی بھلائی اور ترقی کے لیے حکومت کو ہر ممکن کوشش کرنا چاہیے۔ صحافیوں کو حکومت جو بھی وعدے کیے تھے اسے پورا کرنے کا مطالبہ کرتے ہوئے اس ماہ کی 28 تاریخ کو حیدرآباد میں صحافیوں کا اجلاس سے متعلقہ وال پوسٹرز کی سداشیو نگر منڈل میں TUWJIJU کی زیر قیادت میں رسم اجرا عمل میں آئی۔ اس موقع پر TUWJIJU ضلع صدر ایس اے لطیف نے بات کرتے ہوئے بتایا کہ صحافیوں کو گھر اور گھر کے لیے زمین، طبی سہولت، اکریڈیشن کارڈ جیسی سہولتیں دینے کا حکومت نے وعدہ کیا تھا۔ انتخابات کے سامنے صحافیوں کے مسائل کو حل کرنے کی بات کی لیکن 4 سال مکمل ہو چکے ہیں، پھر بھی مسائل ویسے کے ویسے ہی ہے، حل نہ ہو سکے۔ اور اس ماہ کی 28 تاریخ کو ہونے والے صحافیوں کے اجلاس کو کامیاب بنانے کے لیے تمام اضلاع کے صحافیوں سے اپیل کی۔ اس موقع پر صحافیوں میں آنند ملیش اور دیگر صحافی موجود تھے۔ دیکشلو راستہ روکلو پالگونی మరి వార్తలు రాయడంలో కూడా ఎంతో ముందు ఉన్నది గమనించిన కేసీఆర్ గారు ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇళ్ళ స్థలాలు, మరి పనిచేసే ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు మరియు హెల్త్ కార్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి తెలంగాణ మరి హైదరాబాదులో భారీ పెద్ద ఎత్తున అందమైన జర్నలిస్టుల కోసం ఒక భవనం కట్టిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఆర్టీసీ ఇస్తున్న బస్సు పాసులు ఉమ్మడి జిల్లాలేని ఈ సందర్భంగా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. అంటే ఈరోజు మేము మా యొక్క కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు ఈరోజు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఐజేయు ఆధ్వర్యంలో ఈ నెల 28న హైదరాబాద్లో జర్నలిస్టుల గర్జన
చలో హైదరాబాద్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ యొక్క వేదిక ద్వారా మా యొక్క జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయి అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తాదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి మా యొక్క ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మా డిమాండ్లను పూర్తి చేస్తారనేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. سابقہ زیڈ پی ٹی سی درونا ولی ستیش نے اپنے بیان میں بتایا کہ تلنگانہ حکومت کسانوں کی بھلائی اور ترقی کے لیے کام کر رہی ہے، جس کے تحت ریتو بندھو اسکیم کو عمل میں لا کر کسانوں کے چہروں پر مسکراہٹ لا رہی ہے، جس سے کسان لوگ استفادہ اٹھائیں۔ برکور منڈل کے ویراپور مودے کے کسانوں کو ریتو بندھو اسکیم چیکس اور نئے پاس بکس دیشائی پیٹ ونڈو چیئرمین پوچارام بھاسکر ریڈی سابقہ زیڈ پی ٹی سی ستیش نے تقسیم کیے۔ اس موقع پر انتظام کیے گئے جلسے سے سابقہ زیڈ پی ٹی سی ستیش نے خطاب کرتے ہوئے بتایا کہ تلنگانہ حکومت دور اقتدار میں آنے کے بعد کسانوں کے لیے کئی ایک فلاحی اسکیمات عمل میں لا رہی ہے۔ کہا تلنگانہ کے وزیر اعلیٰ کے سی آر ہر زمرے میں ترقیاتی کام انجام دے رہے ہیں۔ بتایا اس موقع پر مارکیٹ کمیٹی صدر پیرکا سری نواس خائدین میں ناگناد پٹیل، گنگا دھر، وینکٹ مورتی اور کسان موجود تھے۔ అదే విధంగా బాన్సోడ నియోజకవర్గంలో అన్ని మండలాలలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మీర్జాపూర్ వీరాపూర్ గ్రామంలో కూడా అతి త్వరలో జూన్ ఎండింగ్ లోపల ఇక్కడ రెండు గ్రామాల్లో కూడా రెండు పడకల గదులు స్టార్ట్ చేస్తామని ఈ సభ ద్వారా వీరాపూర్ మీర్జాపూర్ గ్రామస్తులకు హామీ ఇస్తా ఉన్నాం. మరి ఈరోజు ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా, మరి ఇన్ని అభివృద్ధి సంక్షేమాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన వీరాపూర్ గ్రామస్తుల తరఫున మనం వారికి అన్ని విధాల మన మంత్రివర్గానికి సహకరించాల్సిందని కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, సీనియర్ నాయకత్వం, సీనియర్ నాయకత్వం. తప్పలేదు, ఇప్పటి వరకు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి గట్టు వస్తుందని ఎవరు కూడా అనుకోలేదు, మనం కూడా ఊహించలేదు. రైతులకు ఎకరాకి 2.8 రూపాయలు పంట పండించుకుంటాను కొరకు, అది ఏదో ఈ రోజు కాదు, నిరంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖర రావు గారు ఉన్నన్ని రోజులు కూడా ఈ స్కీము కంటిన్యూషన్ అవుతుందని, రైతుల ముఖంలో చిరునవ్వులు వచ్చి అయ్యా మాకు ఈ స్కీమ్ ద్వారా డబ్బు అవసరం లేదనే వారు కూడా ఈ స్కీమ్ రన్ అవుతుందని ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారిగా రుక్కవ్వ کسان رات اور دن محنت کر کے جو فصل اگائیں اس فصل کو فروخت کرنے کے لیے حکومت خریداری کے مراکز قائم کیے، لیکن عہدیداروں کی لاپرواہی کی وجہ سے، خریداری کے مراکز میں اناج رہ جانے کی وجہ سے کسانوں کو کئی مشکلات کا سامنا کرنا پڑ رہا ہے۔ الارڈی منڈل میں رکھے گئے خریدی مراکز پر دھان کی خریدی عہدیدار نہ کرنے کی وجہ سے کسان اپنے ساتھ لے کر آئے دھان کو خریدی مراکز کے احاطے میں ہی رکھنے پر مجبور ہو گئے، جس پر کسانوں نے اس پر غصے کا اظہار کیا اور سابقہ 15 دن سے اس خریدی مراکز پر دھان کے ساتھ ہیں، یہیں پر رہ رہے ہیں کسانوں نے بتایا، اور ان کی دھان کی حفاظت کے خریدی مراکز پر کچھ بھی انتظام نہیں ہے۔ کہا اور کب بارش ہوگی، اس ڈر سے کسان بہت پریشان ہیں، 15 دن سے اپنی اور دھان کے ڈھیروں پر پلاسٹک کورس اڑا کر رکھے ہیں اور فوجی عہدیداروں سے جلد سے جلد خریدی مراکز پر آ کر ان کی دھان کو خریدی کرنے کی مانگ کی۔
ఊరు బీకనూర్ సార్. మేము ఇక్కడ మక్కలు పోసుకొని 20 రోజులు అవుతుంది. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యంగా మాకు ఇక్కడ లారీలు రావడం లేదని, అమాలోలు లేరని, ఎంత ప్రాబ్లము ఇలాగే ఆనలచ్చి నానిపోతున్నాయి పందులు కోతులు. ఇక్కడ చాలా అవస్థ అవుతుంది. 20 రోజులకు ఇక్కడనే ఉన్నాం. అంటే స్టాక్ గోదాములు స్టాక్ లేవని చెప్పేసి ఇలాగే అంటారు. ఎవరిని అడిగినా పోతుంది, ఎమ్మెల్యే సార్ వచ్చారు ఏం సార్ ఇట్లా మక్కలు వెళ్తలేవంటే మేం చేస్తామయ్యా, ఇక్కడ మీరు ఎవరి పనాలు చేసుకుంటారు, లారీలు స్టాక్ ఉంటే మేము ఏం చేస్తామని ఇలాగ మాట్లాడుతారు. ఎవరు చెప్పినా ఇదే ఉంది, లారీలు లేని మేము ఏం చేస్తాము, లారీలు పంపమని మేము చాలా అందరినీ కోరుతున్నాం. లారీలు వస్తాయని మాత్రమే అంటున్నారు, కానీ ఇంకా ఏ లారీలు వచ్చింది లేదు. రోజుకు ఒక లారీ వెళ్తున్నది, 100 లారీల మక్కలు. ఆజ్కి ఖబరే బస్ యహీ తక్, షబ్బా ఖైర్, దేఖ్తే రహియే కే డిజిటల్.